నా పేరు సునీల్ కుమార్. నేను పార్థా డెంటల్లో డెంటల్ సర్జన్గా పనిచేస్తున్నాను. సో నాకు 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను గత పార్థాలో 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో జనరల్గా మన పార్థా డెంటల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మాట్లాడడం జరుగుతుంది. సో జనరల్గా మా పార్థా డెంటల్ వచ్చి ఇవాళ సుమారుగా లార్జెస్ట్ డెంటల్ చేయాలి సౌత్ ఇండియాలోని. అండ్ మోర్ ఓవర్ మా దగ్గర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఇప్పటి వరకు పెట్టడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అందులో 90% సక్సెస్ రేట్ అనేది ఉందండి ఇంప్లాంట్స్. సో ఇప్పటి వరకు ఉన్న టఫ్ కేసెస్ కూడా మన పార్థా డెంటల్లో టేకప్ చేసి దాన్ని సక్సెస్ చేయడం అనేది కూడా జరిగింది. సో మా దగ్గర డాక్టర్ స్ట్రెంత్ వచ్చి మొత్తం దాదాపుగా 300+ స్పెషలిస్ట్ డాక్టర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నారండి. అండ్ మోర్ ఓవర్ మధ్య 1000 సపోర్టింగ్ స్టాఫ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో మా ప్రతి పార్థా డెంటల్కి లిఫ్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. సో చాలామందికి ఇబ్బందిగా ఉండకుండా చక్కగా లిఫ్ట్ వాడుకొని కూడా పైకి రావచ్చండి. సో మన పార్థా డెంటల్ అనేది కూడా మీకు అన్ని ఎక్విప్మెంట్స్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ అనేవి మన పార్థా డెంటల్లో వాడడం జరుగుతుందండి. సో జనరల్గా కొన్ని ప్యాకేజెస్ వచ్చాయండి ఇది వాళ్ళకి. అంటే ఏంటంటే అలైనర్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే చాలామంది క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఎందుకు అంటే పళ్ళు ఎత్తుగా ఉండడం వల్ల, లేదంటే వంకర తింకరగా ఉండడం వల్ల, లేకపోతే పళ్ళ మంత్రులు సందర్భంలో ఉంటే క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకుంటారు. కానీ క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది పాత పద్ధతి అండి. సో చాలామంది అదేంటంటే దానివల్ల చేయించుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో 1 ఇయర్ తర్వాత తీయించేసుకోవాల్సింది ఉంటుంది, లేదంటే సడన్గా ఇన్కేస్ ఏమైనా ఒకేషన్స్ ఉంటే కూడా తీయించుకోవాల్సింది ఉంటుంది. సో దాన్ని అధిగమించుకొని మనకి ఇవాళ కొత్తగా ఇన్విజ్ అలైనర్స్ అనే అలైనర్స్ కంపెనీ కొత్తగా వచ్చిందండి. సో ఈ అలైనర్స్లో ఏంటంటే 2 రకాలుగా ఉంటాయండి. అంటే ఒకటి ఇండియన్ ఉంది, ఒకటి అమెరికన్ కూడా ఉంది. అంటే ఏంటంటే ఈ అలైనర్స్లో ట్రాన్స్పరెంట్ బ్యాండ్ అని ఉంటుందండి. సో అది పెట్టుకొని మనము పళ్ళని సరి చేసుకోవచ్చు అండి. సో ఆ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంది మన దగ్గర పార్థా డెంటల్లో. సో ఈ టెక్నాలజీ అనేది కూడా మీకు ఆఫ్ ప్యాకేజ్ కింద వస్తుందండి. సో ఈ ప్యాకేజ్ అనేది కూడా సంక్రాంతి వరకే ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకొని ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మన నియర్ బై పార్థా డెంటల్ బ్రాంచెస్కి ఇచ్చేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండి. సో జనరల్గా ఇవాళ టాపిక్ వచ్చేసి అలైనర్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో అలైనర్స్ అనేది ఏంటనేది దాని గురించి బ్రీఫ్గా అనేది చెప్పడం జరుగుతుంది. సో చూడండి, యాక్చువల్గా అలైనర్స్ అంటే ఏంటంటే చూడండి, ఇమేజ్ చూడండి ఫస్ట్. ఇది వచ్చేసి ఇలా ట్రాన్స్పరెంట్ బ్యాండ్స్ లాగా ఉంటాయండి అలైనర్స్ అనేది. సో ఈ అలైనర్స్ అంటే ఏంటంటే ఒకప్పుడు పాత పద్ధతిలో జనరల్గా క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు. అంటే ఏంటంటే క్లిప్స్ ఎందుకు వేసుకుంటారంటే చాలామంది పిల్లలకి ఎత్తుగా ఉండడం వల్ల, లేదంటే పళ్ళ మధ్య సందులు ఉండడం వల్ల, సో ఒక 20 ఏళ్ళకైనా, 30 ఏళ్ళకైనా, 40 ఏళ్ళకైనా వాళ్ళకైనా వేసుకుంటుండే. అయితే ఏంటంటే ఈ క్లిప్స్ ఏంటంటే ఫస్ట్ ముందు మెటల్ వాడేవాళ్ళు. మెటల్ ఏంటంటే సో పంటి పైన పెట్టుకొని మనకి ఒక 1.5 ఇయర్ ట్రీట్మెంట్ తర్వాత క్లిప్స్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. సో అలా తీయించేసుకునేవాళ్ళు. అది దాని అప్డేట్ అయిపోయి సెరామిక్ అనే తెల్ల కలర్లో వచ్చింది. అది కూడా చాలామందికి అన్ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే ప్రశ్న ఏంటంటే అందరూ సార్ ఇది క్లిప్స్ ట్రీట్మెంట్ ఎంతకాలం వరకు వేసుకోవాల్సింది ఉంటుంది అని అడుగుతారు. అంటే ఇందుకు ప్రాబ్లం ఏంటంటే సో చాలామంది ఏంటంటే ఇప్పుడు యాంకర్స్ అన్నా లేకపోయినా, ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా, లేదంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా, సో మ్యారేజ్ ఉన్న వాళ్ళైనా చాలామందికి ఇదే సమస్య ఉంటుంది. ఎందుకంటే క్లిప్స్ వేసుకొని వాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళకి అన్ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎస్పెషల్ తినేటప్పుడు కూడా ఫుడ్ వాళ్ళు సాఫ్ట్ డైట్ తినాల్సింది ఉంటుంది. సో అండ్ మోర్ ఓవర్ ఈ క్లిప్స్ ఉండడం వల్ల వాళ్ళకి చెవుల్లో నొప్పి రావడము, లేదంటే పంటి నొప్పి రావడం ఇవన్నీ అవుతుంటాయి, డిస్కంఫర్ట్గా అవుతుంటాయి. సో అలాంటి వాళ్ళకి మనకి ఈ పార్థా డెంటల్ వాళ్ళు అలైనర్స్ అనే కొత్త పద్ధతి అనేది తీసుకురావడం జరిగిందండి. సో మీకు చూపించినట్టు అలైనర్స్ అంటే ఏంటంటే ఇట్లా ట్రాన్స్పరెంట్ బ్యాండ్ లాగా ఉంటుందండి. ఇట్స్ మేడ్ ఆఫ్ రెజిన్ అన్నట్టు. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఈ దానికి వ్యత్యాసం ఏంటంటే మన క్లిప్స్ అంటే డైరెక్ట్ పంటి పైన బిగించేస్తాం. సో ఎవ్రీ మంత్ వచ్చి మీరు వైర్స్ చేంజ్ చేసుకోవడము, లేదంటే బ్యాండ్స్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. కానీ ఇది అలా కాదండి. ఈ అలైనర్స్ లాంటివి ఏంటంటే జనరల్గా ఈజీగా తీసి పెట్టుకోవచ్చు మనకి. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది, ప్లస్ చెవులు నొప్పి అనేది రాదు, పళ్ళు పాడవకుంటుంటాయి. సో చక్కగా మనకి ఈజీగా తీసి పెట్టుకోవచ్చు, తీసేసుకొని మళ్ళీ వేరు చేసుకోవచ్చు. మనకి ఆ ఫెసిలిటీ అనేది ఉంది. ప్లస్ మనకి ఎస్పెషల్ ఫుడ్కి వచ్చేకల్లా మనం ఎవ్రీథింగ్ తినవచ్చు. అంటే ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు, దానికి రిస్ట్రిక్షన్ అంటూ ఉండదు. సో ఇట్స్ మేడ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ అన్నట్టు. సో ఇది పెట్టుకోవడం వల్ల కూడా ఎవరికి ఇతరికి థర్డ్ పర్సన్ కనేవాతే కూడా కనిపించదు యాక్చువల్గా. సో ఇది అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ అన్నట్టు. సో మోర్ ఓవర్ ఇది ఈ వాడడం వల్ల ఏంటంటే 100కి 100% ఈ టూత్ కరెక్షన్ అనేది అవుతుంది. ఎందుకంటే నార్మల్గా క్లిప్స్ ట్రీట్మెంట్లో చేయించుకుంటే మనము జనరల్గా మీరు డాక్టర్ని అడుగుతారంటే దీనివల్ల రిజల్ట్స్ ఏమైనా ఉంటాయంటే డాక్టర్ కూడా చెప్తారంటే ఏంటంటే ట్రీట్మెంట్ అయ్యే కొద్దీ మనకి ఇంప్రూవ్మెంట్ తెలుస్తుందండి అంటారు.
కానీ అలా కాదండి. అలైనర్స్లో ఏంటంటే ఇది 3D టెక్నాలజీ. అంటే ఏంటంటే మీ పళ్ళని స్కాన్ చేసి మనము ముందు ఎలా ఉన్నాయి పళ్ళు, తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఈ 3D టెక్నాలజీ ద్వారా చూపించడం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే క్లిప్స్ ట్రీట్మెంట్లో ఇది రిజల్ట్స్ అయ్యాక చూపించడం జరగదు, కానీ ఏంటంటే ప్రాసెస్ అవుతున్నప్పుడు మాత్రమే దాని ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. కానీ అలైన్స్ అలా కాదు. ముందు ఎలా జరిగింది, ముందు ఎలా పెట్టుకుంటే అలైనర్స్ ఎలా ఉంటుంది, తర్వాత వేసుకున్నాక అలైనర్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి సిస్టంలో చూపించడం జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ మనకి ఈ అలైనర్స్లో 100% రిజల్ట్స్ అనేది గ్యారెంటీ ఉన్నాయండి. సో ఇవేంటంటే దాదాపుగా మీకు 7 to 10 sets ఆర్ 15 sets అనే 20 sets వరకు ఇస్తారు. అంటే డిపెండ్స్ ఆన్ సివియారిటీ అన్నట్టు. అంటే కండిషన్ ఎలా ఉంటే దాన్ని బట్టి ఈ సెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఏంటంటే దాదాపుగా 7 to 12 hours వేసుకోవాల్సింది ఉంటుంది. సో కొంతమంది ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలనుకుంటారు, సో నేను ఇప్పుడు వేసుకోవాలనండి కాలేజ్కి, తర్వాత వేసుకోవచ్చు అంటే చక్కగా వేసుకోవచ్చు. ఎందుకంటే కాలేజ్ టైంలో వేసుకోకుండా మిగతా టైంలో వేసుకోవచ్చు. కొంతమంది మార్నింగ్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, నైట్ టైం వేసుకోవాలనుకుంటారు, అలాంటప్పుడు నైట్ టైం కూడా వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యే వాళ్ళకు కూడా మనకి ఈ ఫంక్షన్స్ టైంలో ఆడ ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు వేసుకోకుండా మిగతా నైట్ టైంలో వేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు యాంకర్స్ అయినా సాఫ్ట్వేర్స్ వాళ్ళకైనా మనం నైట్ టైం అయినా మార్నింగ్ టైం అయినా అన్ని ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. ప్లస్ ఎస్పెషల్లీ ఇది తీసి పెట్టుకోవచ్చు అన్నట్టు, రిమూవబుల్ మనం పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు. సో ఈ ఇబ్బంది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అండ్ మోరోవర్ దీనికి డాక్టర్ విజిట్ అనేది కూడా మనకి ఎవ్రీ మంత్ రావాల్సిన అవసరం ఉండదండి. జనరల్గా 2 months ఒకసారి వచ్చినా సరిపోతుంది. సో ఇందులో అంత ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అండ్ మోరోవర్ ఇది కస్టమైజ్డ్ అన్నట్టు. అంటే ఇది ఆర్డర్ చేస్తే ఎవరైనా వాడచ్చంత అలా ఉండదు. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి ఉన్నదో వాళ్ళకి ఆ యూనిక్ డిజైన్ అయ్యి ఈ 3D టెక్నాలజీ ద్వారా అలైనర్స్ అనేది రావడం జరుగుతుంది. సో అవి ఆ పర్సన్ మాత్రమే వేరు చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఈ దాని ద్వారా నెమ్మది నెమ్మదిగా టూత్ కరెక్షన్ అనేది అయ్యి 100% రిజల్ట్స్ అనేది గ్యారెంటీ ఉండేది. సో ఈ బ్యూటిఫుల్ టెక్నాలజీ అనేది మన పార్థ డెంటల్లో తీసుకురావడం జరుగుతుంది. సో అండ్ మోరోవర్ ఇది కాస్ట్ పరంగా కూడా మీరు ఈఎంఐస్ వెళ్ళిపోవచ్చండి. చాలామంది మిగతా ట్రీట్మెంట్కి ఈఎంఐ ఉంది, ఎలానో ఈ మన అలైనర్స్ కూడా ఈఎంఐ పద్ధతిలో ఉంది. సో మనము మీరు ఫీజ్ అనేది వాయిదా పద్ధతిలో సులువుగా పే చేసుకోవచ్చు. సో ఆ టెక్నాలజీ అనేది ఉంది. సో మీరు ఈ దీని ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే మన పార్థ డెంటల్కి రావచ్చండి. అండ్ మోరోవర్ ఇందులో స్కానర్స్ అనేవి కూడా ఇప్పుడు ఏంటంటే అవైలబుల్ ఉండడం వల్ల 3D టెక్నాలజీ ద్వారా. సో చాలామంది ఏమనుకుంటారంటే తీసుకోవడం వల్ల ఏమైనా ఫీజు ఏమైనా చెల్లించాల్సింది ఉంటారంటే అలాంటిది ఏం లేదండి, ఫ్రీగానే ఉంది. సో అది ఒకసారి వచ్చేసి మీరు స్కాన్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ అనేవి కూడా చూపించడం జరుగుతుంది. ఇమీడియట్గా చూపించేసి చక్కగా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. దాన్ని అవైలబుల్గా చేసుకోవచ్చండి. సో మా జనరల్గా మా డెంటల్ బ్రాంచ్ వచ్చేసి అండి పార్థ డెంటల్ ప్రతినగర్లో ఉంది. ఇది ఎలిఫెంట్ సర్కిల్లో ఉంటుంది. మోర్ సూపర్ మార్కెట్ పైన 1st floor ఉంటుంది మా పార్థ డెంటల్. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. సో మీరు కూడా సద్వినియోగం చేసుకొని దీన్ని రావాలని మా మనవి అండి. మా ఫోన్ నెంబర్ వచ్చి 0402389222 అండి. సో మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చి 0404142000. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా నియర్ బై బ్రాంచెస్కి వచ్చి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చని మా మనవి. థ్యాంక్ యూ.